దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. వర్ధిల్లితే కష్టాలు ఉండవని అనుకోవద్దు, వర్ధిల్లితే శ్రమలు ఉండవు అనుకోవద్దు. వర్ధిల్లడం అంటే డబ్బుతో బాగా పులిసిపోతావని కాదు. ప్రశాంతమైన జీవనం, ఉన్నతమైన అవమానం, ఉన్నతమైన అవమానం. చాలా చెడ్డగా అవమానించబడ్డాడు, చాలా గొప్పగా పైకి తేబడ్డాడు. సముద్ర తరంగాలులా కష్టాలు సుఖాలు కలిసి ఉంటాయి. ఆ కష్ట సుఖాలు అనేవి మానవ జీవితంలో తెలియకపోతే మీరు చావును మర్చిపోరు. చావు గురించి ఆలోచిస్తే ఎప్పుడు చస్తాము అని భయందోళ భయాందోళనతో మీరు ఉండిపోతారని దేవుడు ఏం చేశాడంటే కష్ట సుఖాలను మానవ జీవితంలో ప్రవేశపెట్టాడు. అది యేసుక్రీస్తు అయినా కావచ్చు, అపోస్తులైనా కావచ్చు, ఒకనాటి యోసేపు అయినా కావచ్చు. కష్టం ఉండాలి, క్రైస్తవుడు శ్రమ అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. క్రైస్తవుడు అనుభవించకపోతే క్రైస్తవుడు కాదు. పేతురు గారు మాట్లాడుతూ 5వ అధ్యాయంలో కష్టాలు యెరూషలేములో ఉన్న ప్రారంభ సంఘంలో ఉన్న అపోస్తులకి సహోదరులకే కాదు కష్టాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం లోకమందున్న మీ సహోదరులందరి యందు ఈ విధమైన శ్రమలే నెరవేరు చున్నవని ఎరిగి. నాకే కష్టాలు లేవండి, నాకే శ్రమలు లేవండి, నాకే బాధలు లేవంటే నువ్వు క్రైస్తవుడు కాదు. అసలు కష్టాలే అనుభవించకపోతే మీరు క్రైస్తవులే కారు. 4వ అధ్యాయం అదే పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు ఎందుకు కలుగుతున్నాయంటే మీకు పరీక్ష పెట్టాను. ఆ పరీక్షకు మిమ్మల్ని శ్రమల పాలు చేయటానికి సాతానుకు అధికారం ఇచ్చాను. అప్పుడు నిప్పులాంటి నిజం, నిప్పులాంటి కష్టాలు నీ కళ్ళకు కనబడాలి, నీ శరీరంతో అనుభవించాలి. ఏమంటున్నాడు? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్నటువంటి మహాశ్రమలు, అలాంటి కష్టాలు మీరు వచ్చారా? దేవుని కొరకు ఈ అనుభవం, దేవుని కొరకు. నీ పిల్లలు నేరం చేయటం వలన జైలు పాలవుతున్నారు అనేది అక్కడగా ఇది అది కాదు. ఇది దేవుని కోసం శ్రమలు అనుభవిస్తున్నారా? ప్రియులారా, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించిన ఏదో అయిపోతాం, ఏంటో అయిపోతామని మీరు అనుకుంటున్నారా? ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడిన నీలో యేసుక్రీస్తు బయలుపరచబడాలి. ఆయన చావు వరకు ఎలా సహించుకొని కన్న తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చటానికి నిలబడగలిగాడో, మనలాంటి శరీరాన్ని కలిగిన వాడే, ఆకలి దప్పులు కలిగిన వాడే, గాయమైతే రక్తం కార్చిన వాడే. మనకెన్ని బాధలు శరీరంలో మానవ ఆకారానికి ఉన్నాయి, అన్ని బాధలు యేసుక్రీస్తు శరీరంలో ఉన్నాయి, అన్ని అనుభవించాడు. నా కొడుకు కదా ఇతను స్పెషల్ గా చూద్దామని తండ్రి అనుకోలేదు మన పరలోకపు తండ్రి. మనకందరికీ ఎలాంటి శ్రమలు, అలాంటి శ్రమలే యేసుక్రీస్తు కూడా అనుభవించాడు. అవమానాలు, నిందలు ఈరోజు వరకు ఆయన మీద కళంకం ఏ తెస్తున్నారు అందరూ. కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. క్రీస్తు మహిమ బయలుపరచబడి, క్రీస్తు మహిమ క్రైస్తవులను చెప్పుకునే మీలో బయటకు రావాలి. వస్తే మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మీరు పాలివారు, అమ్మా నేను క్రీస్తు శ్రమల్లో అమ్మో అన్నయ్య పడినట్టు నేను కూడా పడుతున్నాను, ఎంత సంతోషం అని నువ్వు ఆనందించమన్నాడు. అప్పుడు నిన్ను వెర్రిదానిలా మాట్లాడుతున్నావు. దేవుడు సుఖాన్ని ఇస్తే అనుభవించగలమా? కష్టాన్ని ఇస్తే అనుభవించలేమా? తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాం. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు, తన వైఫ్తో చెప్తున్నాడు యోబు. మీకు తెలుసది అనుభవించాలి. మరి యేసుక్రీస్తు నీలో మహింపరచబడాలిగా, యేసుక్రీస్తు నీలో కనిపించాలిగా లోకానికి. ఈరోజు నా పిల్లలందరిలో యేసుక్రీస్తు బాగా కనబడుతున్నాడు. వాళ్ళ ధర్మకార్యాలు, వాళ్ళ పుణ్యకార్యాలు, ఆహార పంపిణీ, నీళ్ల పంపిణీ, మజ్జిగ పంపిణీ, భోజన పంపిణీ, బట్టల పంపిణీ, బెడ్షీట్లు పంపిణీ, రక్తం పంపిణీ, జీవం పంపిణీ, నా పిల్లలందరిలో క్రీస్తు మహిమపరచబడుతున్నాడు అంటానది. చేయగలుగుతున్నారు? చేయాలి. చేయకపోతే ఎలా? క్రీస్తు మహిమ బయలుపరచబడాలిగా మీలో. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి క్రైస్తవులారా.
క్రీస్తు మహిమ బయలుపరచబడితే క్రీస్తు మహిమ మీ కష్టాలలో బయలుపరచబడితే మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి ఆనందించండి సంతోషించండి. ఐదు అధ్యాయం వచ్చరికి ఏమన్నాడు? లోకమందున్న మీ సహోదరులు యందు మీ సహోదరులందరి యందు క్రైస్తవులని క్రీస్తులోనికి వచ్చిన వారందరి యందు ఈ విధమైన నిజమైన ట్రూ క్రిస్టియన్ నిజమైన క్రైస్తవులందరి యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై విశ్వాసమందు మీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా స్థిరంగా ఉండండి. వారిని ఎదిరించుడి వారిని ఎదిరించండి పర్వాలేదు అన్నాడు. శ్రమలు లేనిది క్రైస్తవ్యం కాదు. కానీ ఈరోజు సాతాను ఎలా మార్చేసిందంటే ఈ క్రైస్తవ్యాన్ని, ప్రభువు నమ్ముకుంటే గర్భవతి అవుతావు, ప్రభువు నమ్ముకుంటే ఆస్తులు వచ్చేస్తాయి, ప్రభువు నమ్ముకుంటే పిల్లలు పడతారు, ప్రభువు నమ్ముకుంటే ఆ రోగం పోతుంది, ప్రభువు నమ్ముకుంటే, చూసారండి అన్ని వరాలే, ప్రభువు నమ్ముకుంటే కష్టాలు వస్తాయని ఎవరైనా చెప్తారండి?